మా ఛానల్ కెనడా పేజెస్ సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మా కెనడాలో ఒక సన్నీ డే ఉంది అండ్ నాకు ఫైనల్లీ బయటకు వచ్చే ఛాన్స్ వచ్చింది సో ఈరోజు నేను అందుకని వీడియో బయట తీసుకుంటున్నాను అడ్వాంటేజ్ తీసుకుని అండ్ మీ అందరు కూడా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను కెనడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేసిస్ మీద చేయాల్సిన పనులేంటి సో ద టు డూ థింగ్స్ లిస్ట్ ఆఫ్టర్ అరైవింగ్ ఇన్ కెనడా సో ఇది మన టాపిక్ అండ్ టాపిక్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు రాధ ఇన్ నా ఛానల్ కెనడా పేజెస్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్లీ మనకి కెనడా పిఆర్గా పిఆర్ వచ్చినా స్టూడెంట్ వీసా వచ్చినా ఏం వచ్చినా సరే ఇండియాలో ఉన్నప్పుడు మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్ సో మీకు కెనడాలో ఆల్రెడీ రిలేటివ్స్ అన్న ఫ్రెండ్స్ అన్న ఉంటే దెన్ ఇట్స్ ఫైన్ బట్ దెన్ ఎవరూ లేని వాళ్ళు కెనడాలో ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నారు అండ్ ఇక్కడ ఎవరూ తెలియదు అనుకుంటే అప్పుడు ఏ ఏరియాలో ఉండాలి అకామిడేషన్ ఎలా తీసుకోవాలని ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది సో మీరు కెనడా వద్దాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్లీ అక్కడి నుంచే యూనో ఐ మీన్ మీరు ఇండియాలో ఉండి కూడా ఇక్కడ ఇల్లు తీసుకోవచ్చు సో ఆన్లైన్లో చూసి మీరు యూనో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు బట్ దానికన్నా కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్బిఎన్బి అని చెప్పి మనకి ఇక్కడ ఉంటాయండి సో ఎయిర్బిఎన్బి త్రూ మీరు ఒక బుక్ చేసుకోవచ్చు ఒక రూమ్ కానీ యూనో ద సైజ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఎంత ఉంటుందో మీరు దాని ప్రకారం ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ డేస్ దట్ ఈస్ యాక్చువల్లీ చీపర్ దెన్ గోయింగ్ ఫర్ అ హోటల్ హోటల్ అకామిడేషన్ కన్నా కూడా సో మీరు ఈ ఆప్షన్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు సో మేబీ ప్రాబబ్లీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్బిఎన్బిలో ఉండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఏ లొకాలిటీ ఇలా రీసెర్చ్ చేయడానికి మనకి టైం దొరుకుతుంది కదా ఇక్కడ లొకేషన్ ఏంటి ఇక్కడ ఎలా ఉంటాయంటే అండి కమ్యూనిటీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి సో పంజాబీస్ అందరూ బ్రాంప్టన్లో ఉంటారు తెలుగు వాళ్ళందరూ స్కార్బరోలో ఉంటారు అండ్ ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క రీజియన్లో ఉంటారండి మోస్ట్ మ్యాక్సిమం పాపులేషన్ సో మీరు డిసైడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లు కూడా ఉంటాయి ఒక్కొన్ని బేస్మెంట్ ఉంటుంది బేస్మెంట్ అంటే మీకు కింద యూనో చిల్డ్రన్తో ఉంటే మళ్ళీ బేస్మెంట్తో కొంచెం కష్టమవుతుంది ఆర్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు అపార్ట్మెంట్ ఈజ్ లైక్ లెసర్ వర్షన్ ఆఫ్ అ కాండో ఆర్ కాండో అంటే సూపర్ హైఫై యూనో అన్ని అమ్యూనిటీస్తో ఉండేది కాండోస్ సో వీటి ఇవన్నీ కూడా మీరు చూసుకుని ఏది మీకు బెటర్ ఆప్షన్ అని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు సో ఎయిర్బిఎన్బి గురించి కూడా నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్లీ కెనడా వచ్చిన వెంటనే చేయాల్సింది సిన్ కార్డ్ తీసుకోవడం సో సిన్ అనేది మనకి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనం ఫ్లైట్ దిగాక ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు ఆర్ ఇన్ కేస్ మీకు ఎయిర్పోర్ట్లో అవ్వకపోతే సర్వీస్ కెనడాకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు సో దీనికి మీకు పాస్పోర్ట్ ఉండాలి పాస్పోర్ట్ కాపీ అండ్ మీ సిఓపిఆర్ సో కన్ఫర్మేషన్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ అది సోషల్ ఇన్సూరెన్స్ నంబర్ సిన్ అంటే సో మీకు బ్యాంక్లో యూనో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మీకు సిన్ ఫస్ట్ ఈజ్ మ్యాండేటరీ మనకి ఇండియాలో పాన్ కార్డ్ ఎలాగో అలా అనమాట ఇక్కడ నెక్స్ట్ మీరు చేయాల్సిన టెలిఫోన్ ఒక ఫోన్ నెంబర్ తీసుకోవడం ఒక ఫోన్ కనెక్షన్ తీసుకోవడం సో ఇక్కడ మీరు ల్యాండ్ అయిన తర్వాత మీరు ఇక్కడ కెనేడియన్ నెంబర్ మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేయాలి ఇన్ కేస్ మీరు జాబ్ లేకుండా వస్తే అండ్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ తీసుకోవడం సో వన్స్ మీరు సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు సిమ్ నెంబర్తో ఫోన్ ఏదో ఒక ఇక్కడున్న ఇక్కడ యూజువలీ ఏంటంటే ప్రీపెయిడ్ కన్నా కూడా పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ ఎలాగంటే 2 ఇయర్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఫోన్స్తో యాపిల్ ఐఫోన్స్తో ఆర్ ఏదైనా కొత్త డివైస్ తీసుకోవాలంటే మీరు 2 ఇయర్స్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ తీసుకుని తీసుకోవచ్చు బట్ దానికన్నా కూడా మీరు చీప్ ప్లాన్స్ యూనో కొంచెం బెటర్ ప్లాన్స్ ఏమున్నాయో చూసుకుని 2 ఇయర్ అగ్రిమెంట్కి వెళ్లకుండా తీసుకుంటే బెటర్ అని నా ఇది సజెషన్ ఎందుకంటే మనకి యూనో చీప్ ప్లాన్స్తో డేటా కనెక్షన్ ఎక్కువ ఉండకపోవచ్చు బట్ దెన్ యా వైఫై మనకి ఎక్కడైనా ఉంటుంది ఇక్కడ సో లైబ్రరీస్ కానీ మనకి అన్ని చోట్ల వైఫై ఉంటుంది సో నాకు తెలిసిన కొన్ని యూనో ప్లాన్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను చెక్ చేసుకోండి మీరు అండ్ నెక్స్ట్ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సో నేను ఆల్రెడీ చెప్పినట్టు క్రెడిట్ హిస్టరీ కోసం మనకి ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేయాలి సో అందుకని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అండ్ ఇక్కడ టాప్ మోస్ట్ బ్యాంక్స్ మనకి కొన్ని ఉన్నాయి టీడీ బ్యాంక్ అని స్కోషియా బ్యాంక్ ఆర్బీసీ అండ్ సిఐబి సిబిఎంఓ బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ ఇలాంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి అండ్ ఇనీషియల్గా ఫస్ట్ టైం మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలా డీల్స్ కూడా ఉంటాయి సో నేను ఆ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను సో కొన్ని కైండ్ ఆఫ్ డీల్స్ ఉంటాయండి మీరు
అన్ని బ్యాంక్స్ కి ఏమేమి డీల్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకుని దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హెల్త్ కార్డ్ అప్లై చేసుకోవాలండి మనం. ఎందుకంటే హెల్త్ కార్డ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఇండస్ట్రీ చాలా ఎక్స్పెన్సివ్. మీకు ఒక హెల్త్ కార్డ్ లేకుండా ఆర్ ఏమీ మెడికల్ పాలసీ లేకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు జస్ట్ కన్సల్టేషన్ ఫీజే చాలా $100 ఆర్ మోర్ దెన్ దాట్ ఉంటుంది. సో ఇట్స్ వే టూ ఎక్స్పెన్సివ్. సో హెల్త్ కార్డ్ తీసుకోవడానికి అగైన్ మీరు సర్వీస్ కెనడాకి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ కూడా పాస్పోర్ట్ కాపీ అండ్ మీ యునో మీ పిఆర్ కార్డ్ ఆర్ సిఓపిఆర్ లెటర్. సో ఇవి మీరు ప్రొడ్యూస్ చేస్తే దెన్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఈ మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా కవర్ అవ్వడానికి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ 3 మంత్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు కోవిడ్ వల్ల మీకు ఈ 3 మంత్స్ వేవ్ ఆఫ్ చేశారు, బట్ దెన్ యూజువలీ మనకి 3 మంత్స్ టైం పడుతుంది. అండ్ ఫైనలీ మనకి ట్రాన్స్పోర్టేషన్ కార్డ్. సో మనకి ఇక్కడ ప్రెస్టో అని చెప్పి ఉంటుందండి. సో ఒంటారియోకి అయితే యూనో జీటీఏ గ్రేటర్ టొరంటో ఏరియా కింద మీరు వస్తే దెన్ ప్రెస్టో కార్డ్ మీరు తీసుకోవచ్చు. సో మీరు ఏ ప్రావిన్స్లో ఉంటారో ఆ ప్రావిన్స్ ప్రకారం మీరు ఒక కార్డ్ మంత్లీ పాస్ తీసుకుంటే అది డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే మనకి ఉంటుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అండ్ ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ మీట్ యూ సూన్ అగైన్ విత్ అ న్యూ టాపిక్. బాయ్.